బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని కోసం రిలే దీక్షలు చేస్తున్న శిబిరంపై వైసీపీ నేతలు దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా దీక్షకు కూర్చున్న వారిపై దాడి చేశారు. రైతులు ఇతరులపై కోడిగుడ్లు టమోటాలతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దాడి చేసిన తర్వాత వైసీపీ నేతలు బైక్లతో శిబిరం ఎదుట చక్కర్లు కొట్టారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శిబిరం ఎదుట మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు. వైసీపీ నేతల తీరుపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత తోపులాటకు దారితీసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? స్వాతి, గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న అమరావతికి మద్దతుగా జరుగుతున్న రిలే దీక్షా శిబిరంపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. గత 26 రోజులుగా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రోజు రిలే దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు దీక్షా శిబిరం వద్ద ఒక అర్ధగంట క్రితం ఒక్కసారిగా కొంతమంది వైసీపీ శ్రేణులు బైకులతో వచ్చి అక్కడ హారన్లు మోపిస్తూ బైకులతో శిబిరం ముందు చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి చంద్రబాబు దిష్టిబొమ్మ తీసుకొచ్చి శిబిరం ఎదుటే దిష్టిబొమ్మ దర్శనం చేసి ఆ మూడు రాజధానికి అనుకూలంగా అదేవిధంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీన్ని శిబిరంలో ఉన్న కొంతమంది అభ్యర్థులు వ్యక్తం చేశారు. ఇక్కడ అమరావతికి మద్దతుగా దీక్షా శిబిరం కొనసాగుతుంటే ఇక్కడికి వచ్చి మీరు వ్యతిరేకంగా నినాదాలు చేయటం ఏంటని వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కూడా ఒక్కసారిగా కోడిగుడ్లు, రాళ్ళు, టమాటాలు తీసుకొని వారు శిబిరంపై కూడా దాడికి పాల్పడడం జరిగింది. అంటే ఈ పద్ధతి ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగా దాడి చేసేందుకే ముందస్తుగా కోడిగుడ్లు, టమాటాలు, రాళ్ళు తెచ్చుకున్నట్టు కూడా అక్కడ అర్థమవుతుంది. ఒక ఈ రాళ్ళ దాడి, కోడిగుడ్లు దాడి నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళలపై కూడా కోడిగుడ్లు పడటం, రాళ్ళు పడటం వాళ్ళకి స్వల్ప గాయాలయ్యి. ఈ దీన్ని శిబిరంలో ఉన్న శ్రేణులు మొత్తం కూడా వ్యతిరేకించడం ఇరు వర్గాల మధ్య తోపులాటలో ఘర్షణ వాతావరణం ఘర్షణ చోటు చేసుకుంది. శిబిరంలో ఉన్న ఇతర ముగ్గురికి సొక్కాలు కూడా చింపేసి వాళ్ళని లాగి శిబిరంలో నుంచి బయటపడే తొందరపడుతూ ఉంది. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఇరు వర్గాలపై కూడా పెద్ద విస్తృత వాతావరణం చోటు చేసినప్పటిలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే ఒక విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా దీక్షా శిబిరం వద్దకు చేరుకొని ఇరు వర్గాలని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీక్షా శిబిరంపై కూడా వైసీపీ దాడిని కూడా ఆ పార్టీలకు అతీతంగా అందరూ అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజధానికి మద్దతు ఇవ్వకపోగా అక్కడ శాంతియుతంగా గత 26 రోజులుగా దీక్షలు చేస్తున్న వారిపై కూడా ఆ దాడికి పాల్పడటం ఏంటో కూడా మండిపడుతున్నారు. అయితే దీనిపై కూడా అక్కడ బైకుల మీద చక్కెర్లు కొట్టే యువకులు మాత్రం రాష్ట్రంలో జగన్ అన్న ఏది చెబితే దానికి అందరూ తల ఊపాల్సిందే, జగన్ అన్నకి వ్యతిరేకంగా చేసి ఇలాంటి పరిణామాలు ఉంటాయంటూ కూడా అక్కడ దీక్షా శిబిరంలో బైకులపై ర్యాలీ చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ నినాదాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు మాత్రం ఇరు వర్గాలను చెదరగొట్టి చెదరగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఆలపాటి రాజా కూడా ఇరు వర్గాలకి సర్ది చెప్పి శాంతియుతంగా ఉండే ప్రక్రియ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. స్వాతి, థ్యాంక్ యూ. సాంబశివరావు.
ఆమోదం.